आदिलाबाद जिला बोध मंडल में दन्नूर बी ग्राम में युवजन संघाल तरफ साकाटि दशरथ आध्वर्यन नियोजकवर्ग स्थाई क्रिकेट पोटी प्रारंभमय्याई निर्वहन अन्नी रकाल सहाय सहकार अच्छी सामाजिक कार्यकर्ता साकाटि दशरथ की युवजन संघाल सभ्यु धन्यवाद दशरथ मालात క్రీడల వల్ల శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం కలుగుతుందని వివిధ మండలాల గ్రామాల నుండి ఆటగాళ్లు వస్తారు కాబట్టి స్నేహభావం కూడా పెంపొందుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా వచ్చిన బోర్డు సీఐ నైలు మాట్లాడుతూ ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోర్డు సీఐ నైలు, ఎస్ఐలు దివ్యభారతి, అజయ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, వీడీసీ సభ్యులు, యువజన సంఘాలు, గ్రామస్తులు, క్రీడాకారులు పాల్గొన్నారు. వహిస్తున్నాను దశరథ్ గారికి, సర్పంచ్ ఎంటీస్ గారికి, మరియు ఇక్కడికి క్రికెట్ ఆడడానికి వచ్చిన క్రీడాకారులందరికీ నమస్కారం. ఇట్లానే యాక్టివ్ ఉండుకుంటూ క్రీడల్లో అయినా ఇంకా అన్ని విషయాల్లో విలేజ్ డెవలప్మెంట్ కానీ మండల్ డెవలప్మెంట్ కానీ అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉండుకుంటూ మీ అందరు ఇదే ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. క్రికెట్ వల్ల ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడం కాకుండా ఈ విలేజ్ మధ్య కూడా అంటే ఈ పోటీ ఉండు ఈ పోటీ అనేది ఐకమత్యాన్ని కూడా పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ అవకాశం కల్పించిన అందరికీ నమస్కారం. నమస్కారాలు. అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన క్రికెట్ టీమ్స్ అన్నిటికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అంటే నాకు తెలిసినంత వరకు ఒక 1 వీక్ జరిగిద్ది అనుకుంటున్నా. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి తీసుకురండి మా దగ్గరికి ఎన్ని రోజులు కనెక్ట్ అవుతుంది అన్నది. అండ్ నెక్స్ట్ ఎటువంటి గొడవలు జరగకుండా మీరందరూ ప్రశాంతంగా చేసుకొని ఎటువంటి కేసెస్ లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ క్రికెట్ ఆడేవాళ్ళు చాలామంది యూతే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి 23 ఆ టైంలో ఆర్మీ ర్యాలీ అనేది జరుగుతుంది కొత్తగూడెంలో ఖమ్మంలో. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఎలిజిబుల్ అనుకుంటున్నారు దానికి. సో మీకు ఆటోమేటిక్గా ఫిట్నెస్ ఉంది కాబట్టి దీన్ని ఇట్లనే కంటిన్యూ చేసి అక్కడ పార్టిసిపేట్ చేసి మీరు మంచి జాబ్స్ కొట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికి. 21వసారికి ఆ ఇద్దరు ప్రయత్నం చేసి విజయాన్ని సాధించిండు. అదేవిధంగా ఈ గ్రౌండ్లోకి వచ్చిన మీరందరూ కూడా ఒక్కపారి ఓడిపోయినప్పటికీ కూడా ఇలాంటి గ్రౌండ్ ఎన్నో ఉన్నాయి, ఆ గ్రౌండ్లలో ఇంకా విజయం సాధిస్తామన్న తపన మీలో ఉండాలి. అంతేకాకుండా సార్ గారికి మొదటిసారి నా ఉద్యోగం నుంచి వచ్చిన సార్ మీ సలహాలు ఇవ్వండి అని కోరిన సారు ఎంత 40 నిమిషాలు నాకు ఒక ట్రైనింగ్ క్లాస్ లెక్క దశరథ్ గారు మీరు ఏదైతే నిర్ణయం చేసుకొని ఇటు రావడం జరుగుతుందో ఆ ధైర్యమే చాలు నీకు అన్నాడు. అప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఫస్ట్ మాట అదే అన్నాడు, నువ్వు ఏదైతే వదులుకొని ఈ మార్గానికి వస్తున్నావో నీ ధైర్యమే నేను ముందుకు తీసుకెళ్తుందని చెప్పాడు. అదేవిధంగా మంచి చెడుల గురించి కూడా 30-40 మినిట్స్ నాకు చెప్పడం జరిగింది. ఆ సారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని, గౌరవ సిఐ గారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను నా జీవితాంతం తూచా తప్పకుండా పాటిస్తూ నేను ముందుకు వెళ్తానని సారు ముందట కూడా నేను హామీ ఇస్తున్నాను. ఈ గ్రౌండ్లో మనకు రిప్లేలు ఉండయి, ఏమి ఉండయి, నిజాయితీగా ఆడండి. నిజాయితీగా అంటే అవుట్ అయితే అవుట్ అయినని వెళ్ళిపోండి, లేని దానికి కాళ్ళు దుబ్బుకోకండి. ఎందుకంటే మనం నిర్వహిస్తున్నాం, దన్నూరు నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చినంత వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ ఇళ్లకు సాగనంపే వరకు కూడా మన బాధ్యతే. ఎలాంటి పొరపాటు జరిగినా అది మన గ్రామానికి, నాకు, నిర్వహించే ఈ యువ సంఘాలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరు మంచి మనసుతో ఈ గేమ్ని నిర్వహించాలని కోరుతూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. యువకులకు ఒక పని కల్పించాలి, ఒక టైంను బౌండ్లో అతన్ని ఉంచాలి అనే ఉద్దేశంతోనే మన యొక్క ఈ యొక్క దన్నూరు గ్రామంలో యువజన సంఘం తరఫున దశరథ్ గారు ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నకు అతనికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
గారికి సన్మానం చేస్తున్నారు.